మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా సోదరులకి పేరు పేరు నమస్కారం. యూట్యూబ్ అదే ఇంతసేపు లీస్ట్ డిఎస్పీ గారు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయటం జరిగింది. ఏం జరిగింది ఎట్లని అన్ని విషయాలు చెప్పాం. ఆయన ఒకటే చెప్పాం, ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్. అమాయకులు మేము పెట్టింది నలుగురు, మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ మేము చెప్పలా. అమాయకుల్ని వేధించొద్దండి. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేర్లు చెప్పలా. కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా, ఎవరనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుణ్ణి బయట తీయండి చెప్పడం జరిగింది. మీ వాళ్ళ మీద ఎంతమంది కేసు? మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పోయింది. 75 మంది పోయింది. ఏ కేసు? 307లు 2, 435లు, 483 అవి పెట్టాను. మీరు ఎంతమంది మీరు చెప్పినారు ఫిర్యాదు చేసి? మేము నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్, నేను చూసిన వాళ్ళు పెద్ద చెప్పాను. ఇంతసేపు విచారం జరిగింది కదా, అంటే ఎవరన్నా మీకు సీసీ ఫుటేజ్ ఏమైనా చూపించి వీళ్ళంతా గుర్తించమని అడిగారా లేకపోతే? అంటే లోపల జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది, మొత్తం ఇప్పుడు అడిగారు, మొత్తం నేను చెప్పాను. మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేరుని ఏ చర్య తీసుకోలేదు? ఇద్దరు తీసుకు వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామన్నారు. మీరు న్యాయం చేయండి సార్, నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు. నా వల్ల చంద్రుడి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది, గెలిచేది నేనే, ప్రభుత్వం చేసి తెలియజేసమే. నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరుమలలో 10 మంది, అదేవిధంగా ఈ గడ్డకిందపల్లి ఎవరు మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు అని అంటున్నారు. ఇది పోలీసులు తప్ప లేకపోతే మీ ప్రత్యర్థులు ఏమైనా వాళ్ళు ఇచ్చిన? ఏ పోలీసులు తప్ప అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో ఇది వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా కింద స్థాయిలో, వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు. నాకు ఒక డౌట్ అండి. అవునండి, అదే డౌట్. దూరం అవుతుండే వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. అంటే పెట్టుకుంటారు కదా గ్రిప్లో, ఉంటే కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా, అది చేయాలని ఉద్దేశం అండి. అంటే కొందరు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళ రిపోర్టు ప్రకారం వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టి సారిస్తారు కదా, అప్పుడు కేసులు పెడతారు కదా. అట్లా మీ గన్మెన్ కాల్పుల్లో గాయపడినాడు ఒక వ్యక్తి అంటున్నారు, అతన్ని కేసులో పెట్టినారా లేకపోతే అసలు ఏంటి అన్నది ఇప్పటివరకు పోలీసులు ఏమని చెప్పలేదు, మీరు ఏమన్నా అడిగినారా? నేను అడగలేదు. గన్మెన్ ఎట్లా జరిగిందంటే నాకు కాల్చింది కాల్పుల సౌండ్ విన్నా, ఆ లోపల మమ్మల్ని లాగెత్తి లోపల వేసుకున్నారు మా వాళ్ళు, అది తెలిసింది. కాల్చినప్పుడు నా పైన అటాక్ చేయకపోతే కాల్ చేయడని తెలిసింది చెప్పాను. గాయపడిన వ్యక్తి సంబంధించి వివరాలు ఏమి? నాకు కూడా అడగలేదండి, నేను ఇంతవరకు అడగల. పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన డమ్మి వ్యక్తే తిరుమల నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేశారని చెప్పడం నిన్న మొన్న 3 రోజుల ముందు పేపర్లో 2 సార్లు చూసాం. అదే గన్మ్యాన్కి ఏమైనా భద్రత కల్పించాలని కోరారండి? చెప్పానండి, గన్మ్యాన్కి భద్రత కల్పించాలి అతనికి అని చెప్పి చెప్పడం. ఇప్పుడు మీకు ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ సంతృప్తిని ఇచ్చిందా, ఇంకా పెంచాలని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే సంతృప్తి, ఇంకా పెంచాలి. ఎందుకంటే పోలింగ్ అయిన కౌంటింగ్ ఉంటుంది, కౌంటింగ్ తర్వాత 5 ఏళ్ళు ఉంటుంది. నాకు కానీ నా కుటుంబానికి కానీ నేను కూడా హైకోర్టులో వేసాను, పెంచాలి. ఈ మధ్య వేసారా ముందు వేసింది? నేను ముందే వేసాను, ఎలక్షన్కి ముందే వేసా. ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ 25 అంటే నాకు 23వ తేదీ 24వ తేదీ ఆర్డర్స్ కూడా ఇచ్చాను. అంటే రీపోలింగ్ వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా 0.5% పెరుగుతుందండి. మేము ఎక్కడ
దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్. అధికారులు న్యాయబద్ధత వహించారు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని. ఎక్కడా జరగలేదు. ఆ వైసీపీ బూత్లో జరిగినప్పుడు అట్లా రీపోలింగ్ చేయాలి, నేను కూడా వైసీపీ బూత్లు అడుగుంటాను కదా, ఎక్కడ జరగలేదు. ఈవెన్ తుమ్మలగుంట కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు. నామినేషన్ అప్పుడు మా పైన కదా కేసులు పెట్టి, అవతల వాళ్ళ పైన ఒక కేసు లేదు. నామినేషన్ రోజు మొదట వచ్చిన వ్యక్తి అతను, అతనితో పాటు వచ్చిన వ్యక్తులు మళ్ళీ రెండోసారి మాతో వచ్చినారు. కానీ కేసు ఇచ్చింది ఆర్ఓ గారు, మా పైన ఇచ్చారు. మేము బైండర్ చేసి 20 మంది ఏమో మాకు 41 చేసి అరెస్ట్ చేశారు. మా పైన కేసులు కట్టారు కానీ వైసీపీ పైన ఎక్కడ కట్టలా. ఇప్పుడు ఉన్న పోలీస్ అధికారులపై నమ్మకం ఉందండి, జరుగుతుంది నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. మేము కూడా మా యొక్క కార్యకర్తలను కూడా అందరికి చెప్తున్నాం, మన కౌంటింగ్ జరగాలి, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతత ఉండాలి అని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ అదేవిధంగా ఉంటారు. కూచివారిపల్లి కాదండి, చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆ ప్లేస్లు ఉన్నాయండి. పోలీస్ అధికారులు చూస్తున్నారు, వాళ్ళే దాన్ని చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ మీద సంతృప్తిగా ఉందా మీకు? ఇప్పుడు కొంచెం నమ్మ బాగుందండి. ఈరోజు కూడా మా మిస్సెస్ గారు వెళ్ళొచ్చారు, బాగుందండి. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తించారా సార్? నేను చూడలేదు, నాకు దాని గురించి పట్టించుకోలేదు. నేను అడిగేది తెర వెనకున్న అతను చేసిన వ్యక్తి ఎవరని కాదు, నాకు అతని అతను ప్రలోభ చేసిన వ్యక్తులు కావాలంటున్నాను అంతే. అతను చేసిన వ్యక్తికి నాకేమి ఆస్తులు గలాటం లేదు, ఎక్కడ ఇది లేదు. 6 నెలల ముందు కూడా నాకు ఎక్కడ కనపడితే బాగున్నావు అన్నమాట, నా బాగున్నాను అన్నాడు. నాకు ఆస్తులు గలాటం లేదు, ఏం లేదు. అతను వెనకాల ఉన్న వ్యక్తులు కావాలన్నా అంతే.